వరంగల్ జిల్లాలో టీఆర్ఎస్ టికెట్లు ప్రకటించిన తర్వాత అసమ్మతి రాగం తీవ్రంగా పెరుగుతుంది. దీంతో చాలామంది కూడా తమ పార్టీ మారడానికి లేకపోతే క్యాండిడేట్లను మార్చాలి అంటూ ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ అసమ్మతి రాగాన్ని ఎలా నివారిస్తారు, ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి, వీటి కారణంగా ఏదైనా గెలుపు ఓటమి మీద ప్రభావం చూపిస్తుంది అనేది ఒకసారి దయాకర్రావు గారితో మాట్లాడదాం. మీరు చెప్పండి సార్, అసమ్మతి రాగం దాదాపు తీవ్రంగా ఉంది. భూపాలపల్లి నుంచి మొదలు పెడితే జనగామ వరకు కంటిన్యూషన్గా అన్ని నియోజకవర్గాల్లో కొంతమంది ఉద్యమకారులు ఆందోళన చేస్తే కొంతమంది టికెట్ ఆశించి పార్టీలోకి వచ్చిన వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. దాన్ని ఎలా సద్మనిగిస్తారు? ఏ పార్టీలైనా తప్పది, ప్రతి కాన్షియస్లు కూడా ఇద్దరు ముగ్గురు పార్టీ కోసం వివిధ స్థాయిలో పనిచేసిన వారు ఉంటారు. నేను కూడా 82లో టీడీపీలో చేరాను, నాకు 83లో టికెట్ ఇచ్చారు. 84లో బై ఎలక్షన్లో నా సీటు బీజేపీకి అలైన్ చేశారు. 2 సార్లు బీజేపీకి ఇచ్చారు నాకు. అప్పుడు ఆడ బీజేపీ పెద్ద బలంగా లేదు, అయినా బీజేపీకి ఇచ్చినప్పుడు నాకు నా క్యాడర్ అంతా కూడా ఇండిపెండెంట్గా వేయాలి అంటే పార్టీని వద్దు, మనం నాయకుని దృష్టికి తీసుకుపోదాం తప్ప, అది నాయకుని దృష్టికి తీసుకుపోవడం తప్పులేదు, కానీ పార్టీ వ్యతిరేక చర్యలు ఎవరు కూడా చేయొద్దు అనేది నా విజ్ఞప్తి. పార్టీని కాపాడుకోవాలి, పార్టీ లేకపోతే అందరు ఉనికి కూడా ఉండదు. ఆ దూరదృష్టితోటే అందరు కూడా పనిచేయాలనేదే నా కోరిక. తప్పది, ఎవరికో ఒకరికి టిక్కడికి వస్తుంది. కొద్దిగా కష్టపడడం వాళ్ళకి కూడా అప్పుడప్పుడు కొంత రాకపోవచ్చు కూడా, కొన్ని సందర్భాల్లో క్యాస్ట్ ఈక్వేషన్లోనో దాంట్లోనో దీంట్లోనో ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు ఉన్నోళ్ళే గొప్పోళ్ళనేది కాదు, ఇప్పుడు టిక్కెట్ రానోళ్ళు ఇంకా మాకంటే గొప్పోళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు పాలకుర్తలు ఉన్నారు, పాలకుర్తలు నాకంటే గొప్పోళ్ళు కూడా టిక్కెట్ రానోళ్ళు కూడా ఉంటారు. కొన్ని సందర్భాలలో కొన్నిట్లా కొన్ని రాకపోవచ్చు. అందుకని టిక్కెట్ రానోళ్ళంతా ఏదో ప్రజల బలం లేని వాళ్ళు ఇబ్బంది ఉన్న వాళ్ళు కాదు, కొన్ని క్యాస్ట్ ఈక్వేషన్లో కొన్ని సందర్భాలలో కొంతమందికి రాకపోవచ్చు. అది వాళ్ళని ఎట్లా సద్దుమానిస్తారు మీరు మీ వైపు? రాబోయే రోజుల్లో ఎమ్మెల్సీలని పార్టీలో ఇంపార్టెంట్ పోస్టులని వాళ్ళ హోదా తగ్గట్టు అన్ని తీర్ల అవకాశం ఇవ్వాలనేదే ముఖ్యమంత్రి గారి ఆలోచన, పార్టీ ఆలోచన. అప్పుడంటే అప్పుడు ఉద్యమం పేరు మీద వచ్చింది, ఇప్పుడు రాజకీయ పార్టీ ఉన్నది, అందరినీ కూడా కలుపుకోవాలి. రాజకీయంగా రేపు నిలదొక్కున్నప్పుడే ఉద్యమంలో ఏదైతే హామీలు ఇచ్చిందో అన్నీ మనం పూర్తి చేసేందుకు అవకాశం ఉంటుంది. 4 గంటలలోపు కొంతవరకు చేయగలిగినాం, కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. కొత్త ప్రభుత్వం కాబట్టి చదువుకున్న వరకునే 1 ఇయర్ 1½ పట్టింది, ఆఫీసర్ లేకను సరైన తెలంగాణ వచ్చితోటే కేంద్ర గతంలో ఉన్న సహకరించకపోవడం కొంత ఇబ్బంది వచ్చింది. ఇప్పుడే సెట్ అయింది, రేపు 5 గంటల లోపల పూర్తి స్థాయిలో తెలంగాణకు న్యాయం చేసేందుకే ముఖ్యమంత్రి గారు కృషి చేయడం జరుగుతుంది. కొంతమంది పార్టీ వేరే పరిస్థితి ఉంది, తాము కావాలని కోటరీ కేటీఆర్ కోటరీ ఏర్పడింది, దానివల్ల నష్టపోతున్నాం, మాకు అన్యాయం జరిగిందని కొండ సురేఖ కామెంట్ చేసింది. ఇది నిజంగా కోటరీ ఏర్పడిందా? దాని కోటరీ ఎందుకు కోటరీ ఏర్పాటు చేసుకోవడం దాని గల కారణాలు? నేను వాళ్ళ గురించి ఏం పెద్ద మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే నేను వాళ్ళ గురించి నేను మాట్లాడితే నేను తప్పులో పడతానని అనిపిస్తాను. నేను వాళ్ళ గురించి డిస్కషన్ చేయదలుచుకోలేదు, చేయను. అంటే ఇప్పుడు జరుగుతున్న అసమ్మతిని సమర్థించడం కోసం కొంతమంది ఆల్రెడీ చర్చలు ఏమైనా జరుగుతున్నాయా? దాని మరోవైపు చాలా చోట్ల కూడా కొంతమంది సీట్లు మారుతాయనే ఒక సమాచారం ఉంది, అందరూ కూడా అదే చెప్తున్నారు. అసమ్మతివాదులు అందరూ కూడా సీట్లు మారే అవకాశం ఉందన్నారు, అందులో ఎంతవరకు? అది నాయకుడి ఇష్టం. ఇప్పుడు ఉన్న వాళ్ళు మాకు టిక్కెట్లు వచ్చినాయి, మీ అందరినీ కలుపుకుపోయి ఏకతాటిగా నడిపిస్తే మాకు ఇబ్బంది, ఆయనకి ఇబ్బంది ఉండేది, మాకు ఇబ్బంది ఉండేది. మేము టిక్కెట్లు వచ్చినవే తలకాయ నొప్పి పెట్టే పరిస్థితి రావద్దు అనేదే సార్ కోరుకుంటున్నాడు, అట్లా రాకపోవచ్చు అనేదే నా ఆలోచన. ఇక్కడ గెలుపు ఎలా ఉంటుంది? కాంగ్రెస్ కూడా చాలా పుంజుకున్నట్టుగా కనిపిస్తుంది అన్ని చోట్ల, దాదాపుగా అంటే కొండ సురేఖ పోవడం వల్ల కొన్ని చోట్ల బలంగా కాంగ్రెస్ బలపడింది అనే సమాచారం ఉంది, అది మీరు సమర్థిస్తారా? కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అయితే ఘోరంగా ఉంటుంది. నేను అనుకుంటున్నా డిపాజిట్లు చాలా దిక్కులు రావు, ఇవాళ టీఆర్ఎస్ఆ కాంగ్రెస్ఆ అని చూసి ఓట్లేసానికి సిద్ధంగా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు పనితీరు బాగున్నదా, కేసీఆర్ గారు ప్రభుత్వం చేసిన పాలసీలు ఏందనేది ప్రజలు ఇవాళ దానికోసం చూస్తున్నారు. ఏదో మమ్మల్ని చూసి వాళ్ళని చూసి పెరుగుతుంది అనేది తప్పది. కాంగ్రెస్ గతంలో 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని దోసుకు తిన్నారు, అందుకనే కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరించే పరిస్థితి లేదు. వ్యక్తులం కాదు, ఇక్కడ చూసి కాంగ్రెస్ పార్టీని దూరం కొడతారు. కేసీఆర్ గారిని నాయకత్వాన్ని బలపరిచేందుకే తెలంగాణ ప్రజలు ముందున్నారు.
ఇది అసమ్మతి వర్గాలకు సంబంధించిన వాళ్ళని కన్వీనియం చేసే ప్రయత్నం చేస్తాం. పూర్తి స్థాయిలో వాళ్ళని కన్వీనియం చేసి నాయకులకు ఎవరికైతే టికెట్ ఇచ్చారో వాళ్ళే చొరవ తీసుకోవాల్సి ఉంటుంది. తొందరపడే నాయకులు కూడా తొందరపడద్దు, ఎందుకంటే వాళ్ళకు పార్టీలో వివిధ స్థాయిలో హోదాలు ఉంటాయి. టికెట్ రాని వాళ్ళు ఎవరు కూడా పెద్దగా వాళ్ళు తక్కువ స్థాయి వాళ్ళు కాదు. వాళ్ళని కన్వీనియన్స్ చేసుకునే బాధ్యత కూడా స్థానికంగా ఉన్నటువంటి టికెట్లు పొందిన నాయకులదే ఉంటుంది. అధినేతకు వాళ్ళ తలనొప్పి లేకుండా చేసుకోగలిగితే ఈజీగా గెలుపు ఓటమిల మీద ప్రభావం చూపించకుండా గెలుపుకే వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఆ దిశగానే చొరవ ఉంటుంది. టికెట్ రాని నేతలకు ఖచ్చితంగా పార్టీలో సముచిత స్థానం కల్పించేలాగా అధినేత ఆలోచిస్తున్నారని చెప్పడం జరిగింది. కెమెరాన్ రాజు, తారక్ కుమార్, ఎన్టీవీ వరంగల్.